హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. ఓకే, గత 65-60 రోజులుగా కరోనా మహమ్మారి అనేది వ్యాప్తి చెంది దేశాన్నంతా కూడా అతలకుండా చేస్తూ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల్ని, మధ్యతరగతి కుటుంబాలని ఎన్నో రకాలుగా ఇబ్బందులు చేస్తున్నటువంటి ఈ కరోనా వ్యాధి వల్ల నష్టపోతున్నటువంటి కుటుంబాలకు సంఘీభావంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1000 రూపాయలు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1000 రూపాయలని మేము ఇస్తున్నాము, మా ప్రభుత్వం ఇస్తుందని చెప్పుకుంటూ వాళ్ళ వాలంటీర్లు వాళ్ళ కార్యకర్తలతో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము శాసించి మేము చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి 1000 రూపాయలు అనేది ఏమాత్రం సరిపోదు. దాన్ని 5000 రూపాయలు చేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1000 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం 4000 రూపాయలు కలిపి 5000 రూపాయలు ఇస్తేనే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందని, మంచి జరుగుతుందని. ఈ కరువు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో, ప్రత్యేకించి ఈ కరువు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సామాన్యులందరికీ కూడా ఎన్నో రకాలుగా ఉపయోగకరంగా ఉంటుందని, వారి జీవనానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి 5000 రూపాయలు ఇవ్వాలని, అలాగే నిరుపేదకి 5 రూపాయలకి కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఈరోజు అన్నా క్యాంటీన్ లేక ఈ ప్రభుత్వం ఈ ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో, కష్టపడతా ఉన్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇదే అన్నా క్యాంటీన్లు అనేది ఈరోజు తెలిసి ఉండే కొన్ని లక్షల మందికి ఈరోజు భోజన వసతి కల్పించి ఉండేవాళ్ళు అన్నా క్యాంటీన్ వారు. అటువంటిది ఈరోజు అన్నా క్యాంటీన్ లేక ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో చూసి తక్షణమే అన్నా క్యాంటీన్లని పునరుద్ధరించాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.